ఏపీలో పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు అండ్ కో చేసిన కుట్రపై అవాతాతలు మండిపడుతున్నారు. మళ్లీ వయసులో సీఎం జగన్ ఆదరణతో బ్రతికిడుస్తున్న తమపై చంద్రబాబు కక్ష కట్టిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు తమ ఉసిరు తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు వృద్ధులు. చంద్రబాబు నడిచి మేము చచ్చిపోతాం, జగన్ అన్ని మాకు రావాలా, మా అన్న, మా తమ్ముడు, నా కొడబుడు, నన్న తమ్ముడు. చూశారు కదా, ఒకరు ఇద్దరు కాదు, చంద్రబాబు దాష్టికం వల్ల సరైన సమయానికి పెన్షన్ తీసుకోలేక వేల మంది అవ్వాతాతల ఆగ్రహం ఇది. ఇంటికొచ్చి పెన్షన్లు ఇచ్చే విధానాన్ని అడ్డుకున్న చంద్రబాబుకు తమ ఉసురు తగిలి తీరుతుందని మండిపడుతున్నారు వృద్ధులు. నాకు మంచం మీద పెంచిన బియ్యం ఇచ్చారు, ఇప్పుడు ఈ జగన్ బాబుని కాదని ఈ ఉన్నోళ్ళంతా ఈ చంద్రబాబుని ఎక్కితే ఈ ప్లాట్లు గిలీట్లు అమ్ముకొని మళ్ళీ పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించుకోవచ్చు అని ఇలా చేస్తున్నారన్నమాట. ప్రజా సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోని చంద్రబాబు వాలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి పెన్షన్లు అందిస్తుంటే ఓర్వలేకపోయాడని మండిపడుతున్నారు అవ్వాతాతలు. తమను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు తగిన శాస్తి జరుగుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెబుతామంటున్నారు వారు. ఏం బాలేదు, చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఏంటి, పొద్దున వచ్చాం, ఇప్పుడైంది, మరి పనికెళ్లే వాళ్ళం, పని మానుకొని రావాలంటే కుదరదు కదండి, చేసుకుంటే తినాలి లేకలేదు. చంద్రబాబు చేసిన కుట్రలకు పండు టాకులు అల్లాడిపోతున్నాయి. మండు టెండలో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, దివ్యాంగులు బ్యాంకుల చుట్టూ ఎలా తిరుగుతారని చంద్రబాబుకు ఇవన్నీ తెలియవా అని ప్రశ్నిస్తున్నారు. అదే చంద్రబాబు పుణ్యం లాగా అయిపోయింది, ఇంటికాడు ఉండే వాళ్ళనే ముసలి ముతకని ఈ విధంగా చేస్తున్నాం, రోడ్ల మీదకి వచ్చాడు. అది పరిస్థితి, అన్యాయం కదా, అన్యాయం కదా ఇది. వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీని అడ్డుకున్న చంద్రబాబు రాక్షస ఆనందం పొందుతున్నాడని పెన్షన్దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1వ తేదీన పింఛన్లు తీసుకునే తమకు ఇబ్బందులు పెడుతున్న చంద్రబాబు నాశనమైపోతాడంటూ శాపనార్థాలు పెడుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు చేసిన కుట్రలను ఎన్నికల్లో తిప్పికొడతామని చెప్తున్నారు పెన్షన్దారులు. తామే కాదు, తమ కుటుంబంలోని ఎవరూ కూడా కూటమి నేతలకు ఓట్లయిబోమని, తమకు ఎప్పుడూ అండగా ఉండే సీఎం జగన్నే మళ్లీ గెలిపించుకుంటామని ఘంటాపథంగా చెప్తున్నారు వారు.